మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట మండలంలోని కోటకుండ గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్, పార్టీ మండల అధ్యక్షుడు వేపూర్ రాములు శ్రీపాద్ మరియు మండల కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తగిన సాక్షి చేసి టిఆర్ఎస్ గెలిపించింది.
ఇలా నువ్వు ఏం చేస్తున్నావు? మన సాక్షి పేపర్లు వచ్చింది 5000 కింద నేను చదివిన. చంద్రబాబు నాయుడు అమరావతిలో కూర్చొని 250 కోట్లు కాంగ్రెస్ చుట్టూ 25 ఎమ్మెల్యే టికెట్లు కొడుకుంటాడట. అంటే ఇంకా ఏమిటి ఏమి లేదు, ఈ కాంగ్రెస్ కొడుకులు 250 కోట్లకు తెలంగాణను అమరావతిలో చంద్రబాబు నాయుడు ముందు తాకట్టు పెట్టేసి ఎవరో నాకు అవనికే మమ్మల్ని 250 కోట్లకు మమ్మల్ని తీసుకుపోయి చంద్రబాబు నమ్ముతావా? ఒక్కసారి మీరు ఆలోచించండి, తప్పిపోయి మర్చిపోయి మనం వాళ్ళకి ఏమైనా ఓటేస్తే ఈ కొడుకులు అందరు తీసుకుపోయి మనల్ని మళ్ళా ఆంధ్రోళ్ళకి అమ్ముతారు. హుషారం చెప్తున్నా, ఇది అందరు కూడా ప్రజలు గ్రహిస్తున్నారు. అప్పట్లాగా తిక్క కొడుకులు కాము, ఇలా అభివృద్ధి అంటే ఉష్ణపురాలు కడుపు కట్టుకొని నోరు కట్టుకొని కాళ్ళకు పల్పం పెట్టుకొని రాత్రలక బదగలక ప్రజల కోసం కష్టపడి డెవలప్మెంట్ చేసి సేవ చేస్తేనే ఈ గౌరవం దక్కుతుంది. ఇక్కడ ఈ మీటింగ్ ఎట్లయిందంటే, ఎట్లా చేద్దాం సార్, ఎట్లయితే మనం ముందరం పోవాలి, మా దశ దిశ నిర్దేశం చేయండి అని చెప్పి వచ్చింది. కాకపోతే మా రాహుల్ గారు సోదరులు మీటింగ్ లాగానే చేస్తున్నారు. కార్యకర్త మీటింగ్ కన్నా ఇది ఎలక్షన్ మీటింగ్. మా కార్యకర్తల ఉత్సాహం సరిది మేము కూడా అనుకోలేదు. నేను ఏదైనా కోటకుండా వచ్చి మన ఆఫీస్ ఓపెన్ చేసుకొని ఏదో మన కార్యకర్తలతో మాట్లాడమంటే ఇక్కడ అక్కడ చెల్లెళ్ళు ఇంతమంది వచ్చి కార్యకర్తలు అందరూ వచ్చి ఒక మీటింగ్ అయిపోయింది. సరే, చాలా సంతోషం. కార్యకర్తకు ఫలం అంటే ఏంది? కార్యకర్తకు ఫలం ఏంటంటే ప్రజలకు మనం చేసిన సేవలే కార్యకర్తకు ఫలం. రేపు పొద్దున కార్యకర్త ఇంటికి పోయి అక్క నాకు ఓటే అంటే నువ్వు ఏమి చేయకుంటే 5 వెనక గీయాలి వస్తువు సిగ్గేటదేమయ్యా నీకు. దాని వల్ల మనకు ఆ పొజిషన్ లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మన టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన కార్యక్రమం ఈ ఇంటికి మంచిది కాలేదు. ఈ ఇంటికి టీఆర్ఎస్ పార్టీ సీఎం సార్ ఇచ్చినది ఏదో ఒక మంచి పని జరగలేదు అనే ఇల్లు పెద్ద తెలంగాణలో చూపిస్తానని మనం ఛాలెంజ్ చేస్తున్నాం. ఎంతమంది అక్కడ కూర్చున్నారు, స్వాతంత్రం వచ్చి 70 అయింది. ఆ 70 ఏమిలా 50 చెయ్యి గుర్తులు ఉంది, 16 సైకిల్ గుర్తులు ఉంది, మనం వచ్చి 4 అన్నేళ్ళు ఉన్నా కూడా 200 పెన్షన్ కోసం 4 చెప్పాలి అని తిరుగుతుంది. కానీ తెలంగాణ వచ్చినాక మన ప్రభుత్వం వచ్చినాక ఆ 200 1000 చేసింది. ఇంకొక వారం 10 ఆగేసి మా కేసీఆర్ సార్ నిన్న చెప్తుండే, నిన్న రాత్రి ఫోన్ చేశారు, ఏమైనా రాజేందర్ బాగా నడుస్తుందా? నడుస్తుంది సార్. ఏమి పోయినా కూడా మా సీఎం సార్ సల్లగుండాలే, 200 1000 చేసిన పిచ్చలు అంటున్నారు సార్. అందరూ ఆశీర్వాదం చేస్తున్నారు అని చెప్పిన జగ ఉంటుంది. ఇంకొక వారం 10 రాదు, కొత్త కాయలు నేను పంపిస్తున్నా. ఇంకా కొత్త కొత్త కార్యక్రమాలు ఇంకా చేస్తున్నాం. జనాలకు ఇంకా ఎక్కువ మనం మంచి చేయాలి. ఎందుకంటే సార్ చెప్పండి, ఆయన చెప్పకముందు మనం మీ ముందర చెప్తే బాగుండదు. ఆ 1000 కూడా మళ్ళీ ఒక మంచి శుభవార్త రాబోతుంది అని చెప్తున్నా. పెద్ద కొడుకు లాగా నేనున్నా,
చేసి 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు కళ్యాణ లక్ష్మణరావు. ఇస్తున్నారా? అంతేందుకు ఒక గర్భవతి అయితే సహకార తిరగాలంటే ఎంతో చెప్పారు ఆడలు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఆడలు కోసమే వేరే జీవులు పెట్టింది. 1,00,000 ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి ఎక్కించుకొని దవాఖానకు పోయి డాక్టర్ చూపించి మళ్ళీ తీసుకొచ్చి ఇంటి కాలేజ్ ఇస్తుంది. అవునా కదా? అక్కడ మీ తమ్ముడు అక్కడ తమ్ముడు ఉండాలి కదా. ఎన్నికలకి కాంతి చేపించాలంటే మన బిడ్డగిన మన ఇంటికి వస్తే కాంతి చేపించాలంటే పాలు ముక్కో 40 రూపాయలకు పోతే 30 నుంచి 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ మన ప్రభుత్వం వచ్చినాక కాంతి అయ్యే రూము మంచిగా చేసి గవర్నమెంట్ దవాఖానా అక్కడ చదువు కొరకు మంచిగా చేసాం. ఇప్పుడు జిల్లా హాస్పిటల్ అయింది, నారాయణపేట దవాఖానా డిస్టిక్ హాస్పిటల్ శాంక్షన్ అయింది. కొత్తగా మనం గంజి ముందర 6 ఎకరాల భూమి తీసుకున్నాం, 11 కోట్ల రూపాయలు కూడా ఇచ్చిన త్వరలో కన్సెషన్ కూడా అయింది జిల్లా హాస్పిటల్. నెలకు 30 కాన్పులు అవుతుంది. ఇలా 300 నుంచి 340 కాన్పులు అవుతున్నాయి నెలకు మన గవర్నమెంట్ దవాఖానా ఫ్రీ కాన్పు చేసి తల్లిదండ్రులు ఈయన తాడిపెట్ట ఇచ్చినట్లు కేసీఆర్ కీర్తిస్తారు చేతిలో తత్పరిగా పట్టాలు.